Hello everyone, welcome to SR Tutorial. Friends, ఈ వీడియోలో మనం 23rd April 2022కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ ని మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఫిబ్రవరి 2021 నుంచి మార్చ్ 2022 వరకు మీకు మంత్లీ వైస్గా మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ లింక్స్ ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా మా వెబ్సైట్లో మీకు ఫ్రీగా మీకు మార్క్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా క్విజ్లో తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. అలాగే పీడిఎఫ్స్ని కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మా వెబ్సైట్, వాట్సాప్, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, దీనిలో ఫస్ట్ క్వశ్చన్, ఐసీసీ కొత్త క్రికెట్ జనరల్ మేనేజర్గా ఎవరు నియమితులు అయ్యారు? ఐసీసీ కొత్త క్రికెట్ జనరల్ మేనేజర్గా ఎవరు నియమితులు అయ్యారు? ఆన్సర్ వసీం ఖాన్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ జనరల్ మేనేజర్గా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం ఖాన్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఐసీసీ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి జియోఫ్ అల్లార్డిస్ ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటింగ్ ఆఫీసర్గా ఇటీవల పదోన్నతిని పొందారు. అల్లార్డిస్ వీరి స్థానంలో పాకిస్తాన్కు చెందిన వసీం ఖాన్కు ఐసీసీ జనరల్ మేనేజర్ బాధ్యతలను అప్పగించింది. వచ్చే నెలలో వసీం ఖాన్ బాధ్యతలను చేపట్టనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ కోశాధికారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోశాధికారిగా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. అయితే ఈ మేరకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి కేసి వేణుగోపాల్ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ నూతన వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సుమన్ కే బెరీ. ఓకే, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పదవికి రాజీవ్ కుమార్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. దీనితో కొత్త వైస్ చైర్మన్గా సుమన్ కే బెరీని నియమిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీన బెరీ నూతన బాధ్యతలను చేపట్టనున్నారు. వాస్తవానికి రాజీవ్ కుమార్ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది. దీనికి కేవలం కొన్ని రోజుల ముందు ఆయన రాజీనామా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పుస్తక దినోత్సవం వరల్డ్ బుక్ డే ఏ రోజున జరుపుకుంటారు? April 23వ తేదీన. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, పుస్తకాలు చదవడం, ప్రచురణ, కాపీరైట్స్పై అవగాహన కల్పించే నేపథ్యంలో ప్రపంచ పుస్తక దినోత్సవం లేదా వరల్డ్ కాపీరైట్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ వన్, కమలా హ్యారిస్, మార్క్ జుకర్బర్గ్ మరియు మరికొందరు అమెరికా ప్రముఖులపై ప్రయాణపరమైన వారు అని ఏ దేశం నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ రష్యా దేశం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, ఫేస్బుక్ అధిపతి మార్క్ జుకర్బర్గ్ ఇంకా మరికొందరు అమెరికా ప్రముఖులపై ప్రయాణపరమైన నిషేధాన్ని విధిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. అమెరికాకు చెందిన 29 మంది, కెనడాకు చెందిన 61 మందిపై ఈ నిషేధం నిరవధికంగా కొనసాగుతుందని తెలిపింది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశ స్విమ్మర్లపై అంతర్జాతీయ స్విమ్మింగ్ ఫెడరేషన్ నిషేధాన్ని విధించింది? ఆన్సర్ రష్యా దేశ స్విమ్మర్లపై. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రష్యా స్విమ్మర్ ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అయినటువంటి ఏవ్జెనీ రోవ్పై అంతర్జాతీయ స్విమ్మింగ్ ఫెడరేషన్ ఫినా నిషేధాన్ని విధించింది. 9 రోజుల పాటు ఎలాంటి అంతర్జాతీయ ఈవెంట్స్లో పాల్గొనకుండా నిషేధం విధించినట్లుగా శుక్రవారం ప్రకటించింది. ఉక్రెయిన్పై రష్యా దాడులు
అదేవిధంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు మద్దతుగా మాస్కోలో జరిగినటువంటి ర్యాలీలో పాల్గొనడమే ఎవ్జెనిర్లోవ్పై నిషేధానికి కారణంగా తెలుస్తోంది. నెక్స్ట్ వన్, 14 సంవత్సరాలు అతి చిన్న వయసులోనే ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారతీయ మహిళా షట్లర్ను గుర్తించండి. ఓకే, 14 సంవత్సరాల వయసులోనే ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారతీయ మహిళా షట్లర్ ఎవరు? ఆప్షన్ 4, ఉన్నతి హుడా. నెక్స్ట్ వన్, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తున్న వారికి ఇచ్చేటటువంటి జాన్ ఎఫ్ కెన్నడీ అనే పురస్కారానికి ఏ దేశ అధ్యక్షుడు ఎంపికయ్యారు? ఆన్సర్, ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎంపికయ్యారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తున్న వారికి ఇచ్చేటటువంటి జాన్ ఎఫ్ కెన్నడీ అనే పురస్కారానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎంపికయ్యారు. ఆయనతో సహా మొత్తం 5 ఈ పురస్కారాలకు ఎంపిక చేసినట్లుగా సంబంధిత ఫౌండేషన్ ప్రకటించింది. చావో రేవో అన్నట్లుగా దేశం కోసం ఆయన పోరాడుతున్నారని కొనియాడింది. మిగిలిన 4 అమెరికాలో స్వేచ్ఛగా ఎన్నికలు జరగడానికి దోహదపడ్డారని తెలిపింది. మే 22 వీటిని బోస్టన్లో ప్రదానం చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మలేరియా కేసులను తగ్గించేందుకు గాను ఏ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది? అది ఏ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి? ఆన్సర్, తెలంగాణ. సంబంధించిన ఇన్ఫర్మేషన్, మలేరియా కేసులను తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషికి జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. 2015 నుంచి 2021 6 తెలంగాణలో మలేరియా కేసులు గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. దీనితో కేటగిరీ 2 నుంచి కేటగిరీ 1 రాష్ట్రం చేరిందని కేంద్రం పేర్కొంది. మలేరియా దినోత్సవం సందర్భంగా ఈ నెల 25 ఢిల్లీలో జరగనున్నటువంటి ప్రత్యేక కార్యక్రమంలో సత్కరించనుంది. అయితే ఈ సందర్భంగా ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు హర్షం వ్యక్తం చేశారు. దోమలను నియంత్రించి ప్రజలను వ్యాధుల బారి నుంచి రక్షించేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మలేరియాను నియంత్రించేందుకు NFME అనే కార్యక్రమాన్ని, అంటే నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ అనే కార్యక్రమాన్ని 2016 ప్రారంభించింది. ఓకే, నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ అనే కార్యక్రమాన్ని. అయితే అప్పటి నుంచి 6 దేశంలో మలేరియా కేసులను 86.5% మరణాలను 76% తగ్గించినట్లుగా కేంద్రం తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 3వ వైఎస్ఆర్ 0% నగదు కింద 80 కోట్ల రూపాయలను విడుదల చేయనుంది? ఆన్సర్, 1,261 కోట్ల రూపాయలను. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ప్రభుత్వం అమలు చేస్తున్న, ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా నేడు పొదుపు సంఘాల మహిళలకు 0% పథకం కింద జగన్ సర్కార్ వడ్డీ సొమ్మును వారి ఖాతాలో నగదును జమ చేసింది. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ వైఎస్ఆర్ 0% రుణాల పథకాన్ని 3 అమలు చేస్తున్నామని చెప్పారు. 3వ చెల్లించాల్సినటువంటి 1,261 కోట్ల రూపాయలు నేరుగా మహిళల అకౌంట్లోకి వేస్తామని అన్నారు. మొదటి ఏడాది 2020 0% కింద 1,258 కోట్లు చెల్లించామని, రెండో ఏడాది 2021 0% కింద 1,096 కోట్లు చెల్లించామని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇలా పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ సొమ్ము జమ 1,02,16,410 మహిళలకు నేరుగా మేలు జరిగిందని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది ఏ దేశంలో తాజాగా వరుస బాంబు పేలుళ్లు జరగడంతో 35 పైగా మరణించడం జరిగింది? అది ఏ దేశంలో? ఆన్సర్, ఆఫ్ఘనిస్తాన్లో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వరుస బాంబు పేలుళ్లు ఆఫ్ఘనిస్తాన్ను కకావికలం చేస్తున్నాయి. తాజాగా కందూజ్ ఇమామ్ సాహిబ్ అనే జిల్లాలోని
ఓ ప్రార్థన మందిరంలో బాంబు పేలింది. అయితే ఈ దాడిలో పిల్లలతో సహా 33 మంది మరణించారు, మరో 43 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో చాలామంది విద్యార్థులు ఉన్నారు. ఇలాంటి దాడులు ఎక్కువగా ఐసీఎస్ చేస్తుంది. అయితే ఈ దాడుల్లో కూడా ఐసీఎస్ పాత్రే ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెక్స్ట్ వన్, దేశంలో తొలిసారిగా రైలు ద్వారా బల్క్ సిమెంట్ సరఫరా ప్రారంభించిన సంస్థ ఏమిటి? ఆన్సర్, భారతి సిమెంట్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సిమెంట్ సరఫరాలు సరికొత్త అధ్యయనానికి భారతి సిమెంట్ కాంకర్ గ్రూప్ నాంది పలికాయి. దేశంలో తొలిసారిగా రైలు ద్వారా బల్క్ సిమెంట్ సరఫరాను ప్రారంభించాయి. ఇందుకోసం కాంకర్ గ్రూప్ రూపొందించినటువంటి 20 అడుగుల కస్టమైజ్డ్ ట్యాంక్ కంటైనర్స్, ఇంకా లైనర్స్తో కూడినటువంటి బాక్స్ కంటైనర్స్ను భారతి సిమెంట్ వినియోగించింది. అయితే వికా గ్రూప్ జాయింట్ వెంచర్ అయినటువంటి భారతీ సిమెంట్కు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల వద్ద ప్లాంట్ అనేది ఉంది. అయితే ఈ కేంద్రం నుంచి తమిళనాడులోని కోయంబత్తూర్కు బల్క్ సిమెంట్తో కూడిన రైలు 22వ తేదీన ప్రారంభమైంది. నెక్స్ట్ వన్, ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఏ నగరంలో జరుగుతున్నాయి? ఆన్సర్, ఉలాన్ బాతర్లో. నెక్స్ట్ వన్, ఓఎస్ఎం త్రీ వీలర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది? ఆన్సర్, కర్ణాటకలో. కర్ణాటక. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఒమేగా సైకి మొబిలిటీ తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ 3-వీలర్ ప్లాంట్ను కర్ణాటకలో ఏర్పాటు చేయనుంది. దాదాపు $250 మిలియన్ అంటే $250 మిలియన్ అంటే ఇది సుమారు 1,900 కోట్ల రూపాయలతో 250 ఎకరాల స్థలంలో 10 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యంతో ఈ ప్లాంట్ను 3 దశల్లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఈ మెగా ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభం కాగలదని April 22వ తేదీన ఒమేగా సైకి మొబిలిటీ వ్యవస్థాపక చైర్మన్ తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యం గెలిచిన భారతీయ యువ మహిళా రెజ్లర్ ఎవరు? ఆన్సర్, సరిత మోర్. నెక్స్ట్, 2022 విజన్ మేటీ క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మతో పాటు చోటును దక్కించుకున్నటువంటి భారతీయ యువ ఆటగాడు ఎవరు? ఆన్సర్, బుమ్రా. నెక్స్ట్, భారత ఇంటెలిజెన్స్ శాఖ ఇటీవల ఏ రాష్ట్రంలో 1,300 కోట్ల రూపాయల విలువ గల హెరాయిన్ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది? అది ఏ రాష్ట్రంలో? ఆన్సర్, గుజరాత్లో. నెక్స్ట్ వన్, హైడెన్సిటీ లిపోప్రోటీన్ అనేటటువంటి మంచి కొలెస్ట్రాల్, ఓకే, ఈ మంచి కొలెస్ట్రాల్ను అధికంగా గల వ్యక్తులకు ఏ వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువ అని హ్యూస్టన్ పరిశోధకులు వెల్లడించారు. ఆన్సర్, అల్జీమర్స్ వ్యాధి వచ్చే ఛాన్స్ అనేది తక్కువ అని వెల్లడించారు. నెక్స్ట్, 2021-2022 ఆర్థిక సంవత్సరంలో వివిధ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించడం ద్వారా 8,000 కోట్ల రూపాయలను సమీకరించడం జరిగింది. ఆన్సర్, 13,531 కోట్ల రూపాయలను సమీకరించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2030 నాటికి ప్రపంచ వర్షారణ్యాలలో ఎంత శాతం మాత్రమే మిగిలి ఉంటాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది? ఆన్సర్, 10% మాత్రమే మిగిలి ఉంటాయని. ఓకే, 10% మాత్రమే వర్షారణ్యాలు మిగిలి ఉంటాయని. నెక్స్ట్ వన్, రష్యా ప్రభుత్వం అమెరికాకు సంబంధించిన ఎంతమంది ప్రముఖులపై నిరవధిక నిషేధాన్ని విధించింది? అమెరికాకు సంబంధించిన 29 ప్రముఖులపై. నెక్స్ట్ వన్, మానవతా సహాయం కోసం ఉక్రెయిన్కు వెళ్ళే తమ విమానాలను భారతదేశం నిరోధించిందని ఇటీవల ఏ దేశం చెప్పింది? ఆన్సర్, జపాన్. నెక్స్ట్, ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు యుఎస్ఏకి వ్యతిరేకంగా ఆసియా దేశాలను ఏకం కావాలని పిలుపునిచ్చారు? వారు ఏ దేశ అధ్యక్షుడు? ఆన్సర్, చైనా దేశ అధ్యక్షుడు. నెక్స్ట్ వన్,
భారతదేశపు మొట్టమొదటి గాడిద సంరక్షణ పార్క్ అనేది ఏ ప్రదేశంలో ఏర్పాటు చేయబడింది? గాడిద సంరక్షణ పార్క్ అనేది లేహ్లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, భూమిపై ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేదించగల కొత్త అణ్వాయుధ సామర్థ్యం గల క్షిపణిని ఇటీవల ఏ దేశం పరీక్షించింది? ఆన్సర్, రష్యా దేశం. నెక్స్ట్, IMF నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థగా ఏ దేశం అవతరించింది? ఆన్సర్, ఆప్షన్ 3, భారతదేశం. ఓకే, భారతదేశం. అయితే ఇక్కడ IMF దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఓకే, నెక్స్ట్, ఇటీవల IAF అండ్ నేవీ యుద్ధ నౌకను రక్షించడానికి ఏ కంపెనీ అధునాతన చాఫ్ టెక్నాలజీని కొనుగోలు చేశాయి? అది ఏ కంపెనీ? ఆన్సర్, DRDO కంపెనీ, DRDO. అయితే ఇక్కడ IAF అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ అన్నమాట. ఇక్కడ మరి ఇక్కడ డిఆర్డిఓ దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని PDFs మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మా వెబ్సైట్ www.srtutorialedu.com అనే వెబ్సైట్ ద్వారా. ఫ్రెండ్స్, మా వెబ్సైట్, వాట్సాప్, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.